Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu retirement ku ready ayana ayana alu perigane rajakeeya yodhudu vidyarthi sthayi nunchi rajakeeyalanu modala pettaru yuvakudiga unnapade MLA mantriga congress jamanalo pani chesaru. ఈ రోజుకు దేశంలో చూసుకుంటే వేళ మీద లెక్క పెట్టగలిగే సీనియర్ మోస్ట్ నేతలలో చంద్రబాబు కూడా ఉంటారు. పొలిటికల్గా ఆయనది లాంగ్ కెరీర్. ఇక చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విపక్ష నేతగా 3 దఫాలుగా కొనసాగుతున్నారు. అలాంటి చంద్రబాబు 7-10ల వయసులో కూడా చాలామంది యంగ్ పొలిటీషియన్ల కంటే ఎక్కువగా చురుకు చూపిస్తారు. ఆయన పోరాట పటిమ ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రత్యర్థులు కూడా అంటుంటారు. చంద్రబాబు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు. ప్రధానులను రాష్ట్రపతులను ఆయన ఎంపిక చేశారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించినా కూడా చంద్రబాబే దానికి జవం జీవం కలిగించారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి చంద్రబాబు 2019లో పార్టీ ఓటమి తర్వాతనే ఈ రాజకీయం ఇక చాలు అని రిటైర్ అవ్వాల్సింది. అయితే పార్టీ మళ్లీ పవర్లోకి వస్తే లోకేష్కి బాధ్యతలు అప్పగించాలనుకున్నారని చెబుతారు. అయితే అది నెరవేరలేదు. దాంతో మరో 5 ఏళ్ల పాటు ఆయన భారమైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నుంచి వస్తున్న దాడులను ఆయన తట్టుకోలేకపోతున్నారు. ట్రెడిషనల్ పాలిటిక్స్కి భిన్నంగా వైసీపీ పోకడలు ఉండడం కూడా చంద్రబాబు మార్క్ స్ట్రాటజీకి అంతుపట్టడం లేదు అనేవారు ఉన్నారు. దీంతోపాటు ఏపీలో గతానికి భిన్నంగా వైసీపీ ముళ్ళును ముళ్ళుతోనే కోయాలి అన్న రాజనీతిని అమలు చేయడం వల్ల కూడా టీడీపీ శ్రేణుల్లో ఒక దశలో నైతిక స్థైర్యం సన్నగిలింది. ఇలా పార్టీ పరంగా ఇబ్బందులు ఉంటే మరోవైపు పార్టీ కూడా అనుకున్నంతగా లేకపోవడంతో చంద్రబాబులో ఏదో దశలో నిరాశ ఆవరించిన మాట వాస్తవమని అంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటనలకు కలత చెంది చంద్రబాబు ఏకంగా మీడియా ముందునే బోరమన్నారు. ఆయన్ని ఈ రోజు దాకా ధీరుడిగా చూసిన టీడీపీ శ్రేణులు సైతం నిశ్చేష్టులైపోయాయి. ఇక చంద్రబాబు కుటుంబీకులైతే తట్టుకోలేకపోయారు. ఆయన సన్నిహితులు అభిమానులు ఈ రొచ్చు రాజకీయాల్లో ఎందుకు బాబుగారు అంటూ ఓదార్పు మాటలు కూడా పలికారు. అయితే చంద్రబాబుకు కూడా వర్తమాన రాజకీయ పోకడల పట్ల అంతా ఇష్టం లేదని, తరం మారింది అన్న స్పృహ కూడా ఆయనలో ఉందని కూడా అంటున్నారు. చూస్తూ కాడే వదిలేయడం మంచిది కాదనే చంద్రబాబు భావనగా చెబుతున్నారు. ఏపీ ప్రజలు విభజన తరువాత ఎన్నడూ లేనంత ఇబ్బందుల్లో ఉన్నారని, రాజధాని పోలవరం లాంటి అనేక సమస్యలు అలా పెండింగ్లో పడ్డాయని ఆయన సన్నిహితులతో అంటున్నట్లుగా చెబుతున్నారు. ఇక రాజకీయాలలో ఉండాలా వద్దా అన్నది తన చేతులలోనే ఉన్నా, ప్రజల అవసరాలు ఏపీ భవిష్యత్తు దృష్ట్యా వారి వద్దకే వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకోవాలన్నది చంద్రబాబు తాజా ఆలోచనలు అంటున్నారు. ఏపీలో 2024 ఎన్నికలు నిజానికి టీడీపీకి జీవన్ మరణ సమస్యగా ఉండబోతున్నాయి. పార్టీ గెలిస్తేనే భవిష్యత్తు, మరి రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇందులోనే ఇమిడి ఉందని చెబుతూ సానుభూతి అస్త్రంతో పాటు సెంటిమెంట్ను కూడా జోడించి జనాల వద్దకు పోవాలన్నదే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్గా చెబుతున్నారు. ఇక ఆయన సూటిగా సుత్తి లేకుండా జనాలకు చేసే అప్పీల్ ఒక్కటే అంటున్నారు. నా అవసరం ఉంటే 2024లో టీడీపీని గెలిపించండి, వద్దు అనుకుంటే రిటైర్ అయిపోతాను అని అప్పీల్ చేస్తారని తెలుస్తోంది. ఒక విధంగా చంద్రబాబు వంటి సీనియర్ మోస్ట్ నోటి వెంట ఈ మాటలు వస్తే అది జనాలలో భారీ ఇంపాక్ట్ చూపించడం ఖాయమని అంటున్నారు. ఏపీ అన్ని విధాలుగా చితికిపోయిన నేపథ్యంలో టీడీపీ అవసరం లేదు అని జనాలు ఎటూ చెప్పే సీన్ ఉండదనే చంద్రబాబు అంచనా కడుతున్నారు. ఒకవేళ అప్పటికీ వైసీపీ మీద మోజు తీరక ఆ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపితే మాత్రం మొత్తం రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి హ్యాపీగా రిటైర్ అయిపోదామన్నదే చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి మరో 2.5 ఏళ్లలో చంద్రబాబు జాతకాన్నే కాదు తమ జాతకాన్ని కూడా ఏపీ ప్రజలు ఎలా రాసుకుంటారో తెలుస్తుంది అని టీడీపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.